భార్య, భర్త, తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, ఇవాళ్ళందరూ అకస్మాత్తుగా అపూర్వ స్నేహితుల్లా మారిపోయారు. బస్సులో సీటు నుంచి ఆఫీస్లో లంచ్ బాక్స్ దాకా అన్ని చోట్ల ఈ షేరింగే అమలైపోతోంది. ఇవాళ గ్రీటింగ్ కార్డులు దొరకకపోయినా సెల్ ఫోన్ సందేశాలు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు అంటూ ఊరంతా ఒకటే హడావుడి. ఇక్కడ వయస్సు తేడాలుండవు. పాత విద్యార్థుల సమ్మేళనాలంటూ ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా ఒక్కచోట కలిసి ఆ పాడుబడ్డ మున్సిపల్ స్కూల్లో పెట్టుకున్న గాఢమైన గెట్ టుగెదర్లు ఇవాళ చాలా కామన్. కానీ ఈ ప్లాస్టిక్ పెదాల నడిమధ్యలో పడి ఆ చక్కటి చిరునవ్వు మాత్రం ఎప్పుడో చచ్చిపోయింది. కష్టాల్ని సుఖాల్ని కలిసే పంచుకున్నట్లు అదో రకమైన కలరింగే తప్ప అక్కడ నికార్సైన స్నేహభావం ఎక్కడుంది? మంచి చెడు వేరు చేసి మొహం మీదే కొట్టి చెప్పే స్నేహితుడు ఇవాళెక్కడున్నట్టు? మెదడు మెరిసినంత ఇదిగా మనస్సు వికసిస్తోందా? సోషలిజం, సోదరభావం అన్నీ పైపై మేలుముచుగులే. వీటి కింద నక్కిన ఆ వ్యాపార దృక్పథమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫలానా వాడితో చనువుగా తిరిగితే ఫలానా లాభం చేకూరుతుందన్న స్వలాభాపేక్షలే ఇవాళ శిథిలైన స్నేహాన్ని చిదిమి పారేస్తున్నాయి. అందుకే ఒక్కోసారి పాత రోజుల్ని తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. చొక్కా కింద పెట్టి కొరికిచ్చే కాకి ఎంగిలి జామకాయ రుచిని మళ్లీ మళ్లీ చప్పరిద్దామన్న కోరిక పుట్టేస్తుంది. మానవ సంబంధాలనబడే ఆ పాత పుస్తకం ఎందుకింతగా మట్టి కొట్టుకుపోయింది? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? నిజం చెప్పండి, నేల కావాలా బండ కావాలా అంటూ మీ పిల్లలు ఇంట్లో గోల చేసి ఎన్నేళ్లయింది? నేల మీద సుద్దముక్కతో గళ్ళు గీసి రైటా రాంగా అంటూ తొక్కుడు బిళ్ళల ఆటాడి ఎంతకాలమైంది? వేసవిలో 10 మంది పిల్లలు ఒక్కచోట చేరి పంటలేసి దొంగ పోలీస్ ఆటాడిన సందర్భం ఏదైనా గుర్తుందా? అసలు మన పిల్లలకు నాయనమ్మల ఇళ్ళు, అమ్మమ్మల ఊళ్ళు, వాటి ఆనవాళ్లు ఎరికేనా? అటువంటి ఊళ్ళకెళ్ళి దిగుడు బావుల్లో చేసుకునే చల్లనీళ్ల స్నానాలు, సొరకాయ బూరలు పొట్ట కింద పెట్టుకుని చెరువుల్లో దిగి ఈత కొడుతూ పెట్టే కేరితలు ఇప్పుడేవి? ఆ ఇంకెక్కడి పల్లెటూళ్ళంటూ పెదాలు విరిచేయడం తప్ప. అవును, జాస్మిన్ ఫ్లేవర్లు మాస్కులైన్ వాసనల మధ్య మట్టి వాసన గుర్తుంచుకోవడం కష్టమే. చినుకులతో తడిసిన నేల, దానిమీద నుంచి చిరుగాలి మోసుకొచ్చే మట్టి వాసన, దీన్ని ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా కాపీ కొట్టినట్లేదు. లేకపోతే నేచురల్ ఫ్లేవర్ అంటూ దాన్ని కూడా సీసాల్లో నింపేసి మూతలు బిగించి MRPలంటూ స్టిక్కర్లేసి అమ్ముకునేవాళ్లేమో. సంక్రాంతికి, వేసవి సెలవులకు బంధువులిళ్లకు వెళ్లడం, వారం 10 రోజుల పాటు అత్తమామలు, అన్నా చెల్లెళ్ళు, గుళ్ళు, గోపురాలు, తిరణాళ్ళు, తిరిగి తిరిగి జ్ఞాపకాలతో ఇళ్లకు చేరే రోజులు ఇప్పుడు వెతుక్కున్నా దొరకవు. ఆ మాటకొస్తే ఇవాళ ఏముంది కనుక? బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లు, వినోదాలు, విషాదాలు, వీటిని పంచుకునే టైం కూడా లేకుండా పోయింది. మనుషుల్లాగే మట్టి రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా మారిపోయాయి. చెరువులోని ఊట బావికి ఓపిక లేక నీళ్ల పంపుగా మారి ఇలా చేతికొచ్చేసింది. కార్మికుల కార్యక్రమం నుంచి ప్రాంతీయ వార్తల దాకా మన చెవినిల్లు కట్టుకున్న ఆ పంచాయతీ రేడియో అయితే ఎప్పుడో పాతబడిపోయింది. చీకటి పడిన తర్వాత కొత్త మనిషి ఊళ్ళోకొస్తే ఎవరు కావాలి, ఎవరి తాలూకా లాంటి ఎంక్వైరీస్ లేవు. బస్సు దిగి ఇంటికొచ్చే అయిన వాళ్లను ఇదేనా రావడం లాంటి పలకరింపులు కూడా లేవు. అయినా మన వాళ్లకంత టైం ఎక్కడే చచ్చింది గనక. సినిమాలకు, సీరియళ్లకు అలవాటు పడిపోయిన జనాలకు తిరస్కారం పెరిగి సంస్కారమే తగ్గిపోయింది. సంప్రదాయం సంగతి దేవుడెరుగు. ఊళ్ళో తెలిసిన వాళ్ల పెళ్ళంటే అక్కడంతా హడావుడే. మామిడాకుల తోరణాలతో వింత వింత వాసనలు వెజ్జల్లే తాటాకు పందిళ్ళు, గాడి పొయ్యి, వంట చెరుకు, కూరగాయలు, విస్తరాకులు, వడ్డింపులు, వీటన్నింటినీ ఇప్పుడు ఆశ్చర్యంగా వినడమే. ఇప్పుడంతా క్యాటరింగే. 150 ప్లేట్ షామియానాకు 4 మామిడాకులు కడితే సరి, శాస్త్రానికి 2 కొబ్బరాకులు, 5 లక్షలు పడేస్తే ఏసీ కళ్యాణ మంటపం, 50,000 పడేస్తే ఓ కమ్యూనిటీ హాల్, బ్యాండ్ మేళం, డ్రాపింగ్ వెహికల్స్, విడిదిళ్ల కింద హోటల్లో 2 ఏసీ సూట్లు, ఫినిష్. అంతే,
అంతా అయిపోయింది. అంతేకాని ఇళ్ల దగ్గర ఎక్కడ పడతామండి ఈ మర్యాదలన్నీ అంటూ అక్కడో ప్లాస్టిక్ నవ్వొకటి. ఒకటేమిటి, పెళ్లి సంబంధాల వాళ్ళు రాసే ఉత్తరాలు, ఉద్యోగాలకు పిలుపొచ్చే ఎన్వలప్ కవర్లు, రేపు వస్తున్నామంటూ కబురు మోసుకొచ్చే ఇన్లాండ్ లెటర్స్, పండుగ గ్రీటింగులు, పలకరింపులు, తెగదెంపుల కబుర్లు, శుభవార్త చేతికిచ్చిన పోస్ట్మ్యాన్ నోరు తీపిచేసో లేదంటే ఏదైనా బహుమానం ఇచ్చో సాగనంపుకునేవాళ్ళం. ఊరంతా తెలిసిన పోస్ట్మ్యాన్ ఇప్పుడెవ్వరికీ పనికిరాకుండా పోయాడు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇనప గేట్లకు తగిలించిన ఓ డబ్బాలో ఉత్తరాల కట్ట పడేస్తే చాలు, అలా చదువుకుని ఇలా చించిపారేస్తాం. అయినా ఈమెయిల్ కల్చర్కు అలవాటు పడ్డవాడు ఈ పోస్ట్మ్యాన్ కోసం ఎదురుచూస్తాడా? ఇంటికి బంధువులొస్తే చాలు, ఇంటిల్ని పాది ఆనందంగా కలిసుండేవాళ్ళు. మళ్లీ వాళ్లను బస్సెక్కించేదాకా అదే హడావడి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. పిల్లలేరి అంటే వాడు వేరే హాస్టల్లో ఉంటున్నాడు, ఆదివారం వచ్చిపోతాడనే సమాధానం కామన్. కలిసి అన్నం తినే అవకాశమూ తక్కువే. సీరియల్ అయ్యాక తినేవాళ్లు ఒకళ్ళు, లేటుగా తినేవాళ్లు ఇంకొకళ్ళు. కూరలు నచ్చక ఇచ్చిన వేరే ఆర్డర్ వచ్చేదాకా తినని వాళ్లు ఇంకొందరు. ఇంకెక్కడి ఉమ్మడి భోజనం, ఇంకెక్కడి ఉమ్మడి కుటుంబం. అయిన వాళ్ల చావుకు హాజరవ్వాలన్నా టైం దొరకని పరిస్థితి. మనిషి పోయాడని కబురొస్తే ఉన్న ఫలానా బయలుదేరే టైమే లేదు. అరేరే, ఎలా జరిగింది? బాడీ ఎన్ని గంటలకు లిఫ్ట్ చేస్తారు? ఫార్మాలిటీలన్నీ పూర్తయ్యేటప్పటికీ కొద్దిగా టైం పడుతుందనుకుంటా. బాస్ కూడా ఊళ్ళో లేడు. బాబీగాడికి మిడ్ ఎగ్జామ్స్, మిస్సెస్ కూడా నిన్నే మీటింగ్ అని నాగపూర్ వెళ్ళింది. యూ డూ వన్ థింగ్, క్రిమేషన్ టైం నాకు కొంచెం మెసేజ్ పెట్టు. ఓకే. ఇది వరుస. బంధువులు, పల్లెటూళ్ళు, సంప్రదాయాలు, సంస్కృతి, ప్రకృతి, ఇటువంటివన్నీ ఒకప్పుడు ఇలా ఉండేవంటూ గూగుల్లో వెతుక్కుని యూట్యూబ్లో చూసుకునే రోజులు. అయినా ప్యాంట్లున్నప్పుడు పంచెలెందుకు? సౌకర్యాలు వచ్చినప్పుడు సహజత్వాలు కొట్టుకుపోవా ఏంటి అంటూ వినిపించే సమర్థింపులే మనల్ని ఒక్కోసారి ఊరడిస్తాయి. కృత్రిమంగా బతకడానికి అలవాటు పడిపోయాం కూడా. ఇలా కాంక్రీట్ జంగిళ్లలో బతికేస్తూ తేమ కోసం తాపత్రయపడ్డవంటే తప్పే మరి. అందుకే మనం మర్చిపోయిన మనల్ని మనమే తట్టి లేపుకోవాల్సిన పరిస్థితి. మన పెద్దలు చేసిన దిబ్బరొట్టెలు, ఆవకాయ పచ్చడి, తొక్కుడు లడ్డు, అరిసెలు, బొబ్బట్లు, గారెలు, బూరెలు అన్నీ స్వగృహ ఫుడ్స్లోనే దొరికేస్తాయి. కజ్జికాయలు, చకినాలు, బతుకమ్మ పండక్కి ఇష్టంగా చేసుకునే సత్తు, సర్వపిండి అన్నీ రెడీమేడే. ఆర్డరిచ్చి తెప్పించుకోవాలే గాని పాలిథిన్ కవర్లు కప్పుకుని మరీ దర్జాగా ఇంటి ముంగిట వాలిపోతాయి. ఒక్క పలకరింపు, పరామర్శ, ఆత్మీయత, మట్టి వాసన, అవసరానికో మనిషి, పోతే మొయ్యడానికో నలుగురు, ఇవేవీ ఎక్కడా దొరికేవి కావని మా మనవి.